అందరికీ నమస్తే, నేను మీ నాగకుమార్. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి విజయనగరం జిల్లాలోని మనకి కొత్త వలస గ్రామంలో కొండడాబల్లో వ్యాకుల మాత అనే చర్చ్ అయితే ఉంది. ఆ వ్లాగ్ అయితే నేను చేయబోతున్నాను. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. డైరెక్ట్గా వీడియోలో అయితే కలుద్దాం. మేము స్టార్ట్ అవుతున్నప్పుడే రెయిన్ అయితే పడుతుంది. రెయిన్ వల్ల మేము అక్కడక్కడ ఆగుతూ వెళ్తున్నాం. మనకి NAD నుంచి ఈ కొండడాబాలు చర్చ్ కరెక్ట్గా గూగుల్ మ్యాప్స్లో 22 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. స్కూటీ మీద మేము ఈ వీడియో రికార్డ్ చేయడం వల్ల వీడియో షేక్ అవుతుంది. ఈ విషయంలో కొంచెం మీరు నన్ను క్షమిస్తారని అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే మనం కొత్త వలసలో ఉన్నాం. కొత్త వలస జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుని రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్ళాలి. ఇక్కడ మనకి కొత్త వలస మార్కెట్ వస్తుంది. కొత్త వలస మార్కెట్ నుంచి ఈ కొండడాబాలు చర్చ్ కరెక్ట్గా 6 కిలోమీటర్లు అయితే ఉంది. తగ్గడంతో ఇక్కడ వెదర్ చూడడానికి చాలా బాగుంది. ఈ రైడ్ అయితే మేము బాగానే ఎంజాయ్ చేసాం. మనకి ఈ చర్చ్ మార్కెట్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవడమే, ఎటువంటి టర్నింగ్ పాయింట్స్ అనేవి ఏమీ రావు. మాకు ఇదే మొదటిసారి కాబట్టి మేము దారిలో కనిపిస్తున్న వాళ్ళకి చర్చ్ ఎక్కడా అనేసి అడుగుతూ వెళ్తున్నాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ మనం చర్చికి దగ్గరగా అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. పంపిస్తున్నారా? మనమైతే ఇప్పుడే వ్యాకుల మాత మందిరంకి అయితే వచ్చాం. ఇంకా మిగతా విషయాలు లోనికి వెళ్ళి మాట్లాడదాం. లోనికి అయితే రండి. మనకి మంచి దగ్గరకు వచ్చినట్టున వ్యాకుల మాత తల్లి అయితే కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం అయితే. సో మనమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి ఆల్రెడీ వచ్చేసాం. టెంపుల్ దగ్గరలో మనకైతే వ్యాకుల మాత తల్లి అనే విగ్రహం అయితే మనకి వచ్చిన వెంటనే కనిపిస్తుంది. ఒకసారి లోనికి వెళ్దాం. ఒకసారి మనకి చూసుకుంటే వ్యాకుల మాత తల్లి అయితే ఇక్కడే ఉన్నారు. సో ఈ టెంపుల్ ని మనకి ఫ్రెంచ్ వారు వచ్చి 1890లోనే జనవరి 14th అయితే స్థాపించారు. అప్పట్లోని ఫ్రెంచ్ వారు వచ్చి ఇక్కడ ప్రార్థనలు చేశారు అనేసి మనకి నెట్లో అక్కడ ఉంది. ఇక్కడ లోకల్ అడిగినా కూడా చెప్తున్నారు. సో ఈ టెంపుల్కి వచ్చేసి మనకి ప్రతి ఫిబ్రవరి 1 ఆదివారాన్ని తీసుకొని పండగ అయితే చేసుకుంటారు. ఈ టెంపుల్ దగ్గరికి చాలా మంది చాలా దూరం నుంచి మన వైజాగ్ జ్ఞానాపురం నుంచి నడుచుకుంటూ అయితే వస్తారన్నమాట. ఆ రోజు పెద్ద జాతరగానే మనకి చేసుకుంటారన్నమాట. ఇంకా మనం ఒకసారి విగ్రహాన్ని మళ్ళీ దగ్గర నుంచి అయితే చూద్దాం. జోడించి అది మా విధానం.
మీద ఏదో ప్రేయర్ అవుతుంది ఒకసారి మీదకి వెళ్దాం ఇరవై మూడవ జాన్బాబు గారు చిత్తారు జపమాల దావీదు వాగిన వడిసల వంటిది ఆధునిక యుగంలో సమస్యలను సృష్టించే గొలియాతులను ఎదిరించడానికి ఉపకరించే సాధనంగా అభివర్ణించారు. దాన్ని బట్టే అతను గొలియాతును చంపగలిగాడు. ఈ ఆధునిక యుగంలో దుర్మార్గులను ఎదిరించాలంటే జపమైతే మీద నా ప్రేయర్ అది చూసుకొని ఇప్పుడే కిందకు వచ్చాం. ప్రేయర్ అది చేస్తున్నారు, మనకి సౌండ్ అది ఎక్కువగా ఉంది, మనం మాట్లాడడం అవలేదు. సో ప్రేయర్ చేసినప్పుడు అలాగా మనం మాట్లాడకూడదు. ఇంకా మీద నుంచి అది ఇప్పుడే కిందకు వచ్చాం, ఇంకా ఏమున్నాయో ముందుకెళ్ళి అయితే చూద్దాం. చూసినట్లయితే జీసస్ వెనక వైపు నుంచి అయితే విగ్రహం ఉంది. ఈ విగ్రహం మనం చూడాలంటే చర్చ్ నుంచి బయటికి వెళ్ళి చూడాలి. ఈ విగ్రహంకి ఆపోజిట్లో చర్చికి సంబంధించిన స్కూల్ అయితే ఉంది. ముందు మనం ప్రార్థనా స్థలాన్ని ఎక్కడైతే చూసామో ఆ ప్రార్థనా స్థలం పక్కనే మనకి చర్చ్ అయితే ఉంది. ఇప్పుడు మనమైతే ఆ చర్చ్ లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. చర్చిలోకి వెళ్లే ముందు మనకి బోర్డు మీద ప్రైజ్ ద లార్డ్ అనేసి ఉంది. ఈ చర్చ్ మనకి ఫ్రెంచ్ వారు పూర్వంలో నిర్మించారు. పూర్వంలో నిర్మించినా సరే ఈ చర్చ్ అయితే కొత్తగా ఇప్పుడే నిర్మించినట్టుగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మనం లోన్కి వెళ్దాం. లోన్కి వెళ్ళి మొత్తం లోన ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఈ ఊర్లో పిల్లలు అయితే ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పమ్మా ఎవరు స్థాపించారు గుడిని? ఇక్కడ పండగ ఎప్పుడు అవుతుంది? ఏప్రిల్ 7. ఫిబ్రవరిలో కూడా అవుతుందట. ఓకే ఓకే. తనకి ఏమని తెలుసా పండగ ఎప్పుడు అవుతుంది? ఇక్కడ ఇక్కడ ఏదో పండగ అవుతుంది. ఎప్పుడు? ఫిబ్రవరిలో అవుతుందా? ఫస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ సండే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. మేమైతే లోన్ ఇంకా మొత్తం చర్చ్ మొత్తం వీడియో తీసాం. చర్చ్ అయితే చాలా బాగుంది. పక్కన ప్రేయర్ అవుతుంది, మీకు ఏం వినపడదు. ఇంకా మనం మీదకి వెళ్దాం.
ఇప్పుడు మనం వచ్చిన ఈ ప్లేస్ నైతే సిలువగిరి అంటారు ఫ్రెండ్స్. సిలువగిరి నుంచి కిందన ప్రేయర్ చేస్తున్న వారు మనకైతే కనిపిస్తున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే సిలువగిరి. సిలువగిరి దగ్గర జీసస్, కిందనేమో వ్యాకుల మాత ఉన్నారు. దీని బ్యాక్ సైడే మనకి ఫ్రెంచ్ వారు ప్రేయర్ చేసిన ఒక స్థూపం కూడా ఉంది. వెదర్ చూడండి, వర్షం తగ్గిన తర్వాత ఎంత బాగుందో. ఫ్రెంచ్ వారు అయితే మనకి ఇక్కడ ప్రేయర్ చేసినట్టయితే మనకు తెలిసింది. ఒకసారి అక్కడ మనం వెళ్దాం. పెద్ద రాళ్ళు ఉన్నాయి, వర్షంగా ఉండడం వల్ల జాగ్రత్తగా తెక్కాలి. 1890లో మనకి ఫ్రెంచ్ వారు వచ్చేసి ఇక్కడైతే ప్రేయర్లో చేసే అనేసి అన్నారు. అది మనం చూద్దాం. ఇప్పుడు ఎదురుగా ఉంది అదే, ఒకసారి చూడండి. మనకి ఫ్రెంచ్ వారు వచ్చి ఇక్కడ అప్పుడులో పూర్వంలో ప్రార్థనలు అయితే చేసేవారు అన్నమాట. బిషప్ జేఎం డిసోట్ అనే ఫ్రెంచ్ వారు అయితే ఈ టెంపుల్ అయితే బిల్డ్ చేశారు మనకి. మేము టెంపుల్ మీద నుంచి అయితే ఇప్పుడే కిందకు వచ్చాం. టెంపుల్ దగ్గర నుంచి ముందుకి దేవుని యొక్క పెద్దగా విగ్రహం ఉందని చెప్పారు. ఆ విగ్రహం గురించి అయితే వచ్చాం, అది చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం పెద్దగా ఉన్న స్టాచ్యూ దగ్గరికి అయితే లోన్కి వెళ్దాం. ఒకసారి లోన్కి రండి. ₹35x5 విగ్రహం ఇది. మనం చూసుకుంటే దీన్ని ఇక్కడ స్థాపించడం అయితే జరిగింది. ఒకసారి చూడండి, ఒకసారి దేవుడు అంత విగ్రహం అయితే చూడండి, చాలా పెద్దగా ఉంది. తలనీలాలు కూడా పండగ టైంలో అయితే తలనీలాలు కూడా ఇచ్చుకుంటారు అన్నమాట. ఫిబ్రవరి మొదటి ఆదివారం అన్నాను కదండి, ఆ రోజు అయితే చాలా పెద్ద జాతర అవుతుంది. ఆ రోజే తలనీలాలు ఇచ్చుకుంటారు మొత్తం అన్ని. మనకి ఇందాక చూపించాను కదండి సిలువగిరి, అక్కడైతే ఫ్రెంచ్ వారు రావడంతో ఈ టెంపుల్ అయితే, ఈ టెంపుల్ కట్టి 132 సంవత్సరాలు అయితే అవుతుంది. ఎగ్జాక్ట్గా చెప్పాను లేదా నాకు తెలీదు. సో 132 సంవత్సరాలు అయితే అవుతుంది అన్నమాట. ఇక్కడ మనకి పండగ అది ఫిబ్రవరి మొదటి ఆదివారం అయితే చేస్తారు. ఆ విషయం అలాగో మీకు తెలిసిందే. ఇంకా చాలామంది అయితే ఇక్కడికి వస్తారన్నమాట. ఈ కొండగడి వ్యాకులమాత టెంపుల్కి సంబంధించి స్కూల్ అయితే ఎదురుగా స్కూల్ కూడా ఉంది. ఇక్కడ మేము వచ్చి ఈ విగ్రహాన్ని అయితే తీసాం. ఈ విగ్రహం చాలా పొడవుగా ఉంది, 135x5 అడుగులు అనేసి అక్కడైతే రాసింది. దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఇంకా వీడియో అయితే మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుద్దాం. ఫుల్ వర్షం పడిపోతుంది చూడండి. వర్షం గట్టిగా పడుతుంది.
ఈ వర్షం తగ్గాక మేము ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట. వర్షం అయితే తగ్గట్లేదు.